గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. భారతీయ సంస్కృతి అంటే భారతదేశం సంస్కృతికి ఒక విశేష ప్రసిద్ధి కలిగింది. సంస్కృతి అంటే ఒక శుద్ధమైన స్థితి అని అర్థం. ఏదైనా ఉదాహరణకి ప్రకృతి సిద్ధంగా దొరికిన వస్తువును మనం వినియోగించుకునే రీతిగా మలచటాన్ని సంస్కృతి అన్నాం. ఇప్పుడు ఆహారం ప్రకృతిలో దొరికిన వస్తువును నేరుగా వినియోగించలేం, దాన్ని కొంత శుద్ధం చేయాలి. శుద్ధి చేసి దాన్ని మనం తినగలిగినట్టుగా మలచి మార్చి తీసుకుంటాం. దీని అన్నాం ఆహారాన్ని సంస్కరించటం అన్నాం. అట్లాగే వస్త్రాలు కూడా ప్రకృతిలో దొరికిన దాన్ని మనం వినియోగించుకునే రీతిగా మారుస్తున్నాం. ఇళ్ళు అట్లాగే ప్రకృతి సిద్ధంగా ఇళ్ళు ఉండవు, ఆ గుహలు ఏవో ఉంటాయి అస్తవ్యస్తంగా. అట్లా దేన్నైనా ప్రకృతి సిద్ధంగా దొరికిన దాన్ని మన వినియోగానికి అనుగుణంగా మలచటాన్ని సంస్కరించటం అన్నారు. ఇట్లు సంస్కరించటం అన్ని కోణాల్లో జీవితానికి సంబంధించిన అన్ని విషయాలను మన వాళ్ళు అంటే మన భారతదేశం విశేషంగా సంస్కరించింది. ఇది ఎక్కడ జరుగుతుందంటే ఎప్పుడైతే మనిషికి స్వేచ్ఛ ఉంటుందో జీవితపు అన్ని కోణాలను ఏ కోణం గురించిన అకారణ నిషేధం లేదు, ఒక గుడ్డి నిషేధం లేదు, దాన్ని సరి అయిన వివేకంతో సరి అయిన దృష్టితో గమనించి పరిశీలించినంతవరకు మనకు స్వేచ్ఛ ఉంది. అట్లా స్వేచ్ఛ ఉండటం ఒక కారణం, ఇక జీవితం గురించిన లోతు ఒకటి మరో కారణం. లోతంటే పూర్ణతత్వం తెలిసే వరకు వెళ్ళాలి అనేది మన వాళ్లకు. ఈ రెండు కారణాల వల్ల జీవితం యొక్క ఏ కోణమును వదలకుండా అన్ని కోణాలను పరిశీలించాం. ఇప్పుడు లౌకికులు సామాన్యంగా అనుకునేది సంస్కృతి అంటే ఏమిటి అంటే మాట్లాడే పద్ధతి, భాష, వస్త్రధారణ, నమస్కారం చేయటం, ఇవన్నీ సంస్కృతిలో కలుపుతాం. మరి ఇవన్నీ చూస్తే ఇప్పుడు నేను చెప్పినటువంటి సంస్కరణలోకే వస్తాయి. మొదలు స్పష్టంగా అందరికీ కనిపించేది ఏమిటంటే నమస్కారం చేయటం. దీనికి కూడా ఒక నిగూఢమైన అర్థం ఉంది. ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని చూసి ఇప్పుడు మామూలుగా హాయ్ అంటారు. హాయ్ అనటంలో ఊరికే పలకరించటం అంతే అర్థముంది, ఆ వ్యక్తి దృష్టిని ఆకర్షించటం అంతేకాని అంతకంటే లోతైన అర్థం అందులో లేదు. కానీ నమస్కారం అనటంలో తాను ఇంకొక వ్యక్తిని ఒక గౌరవభావంతో చూస్తున్నాను అని, తనకు సన్నిహితంగా తనకు దగ్గరగా చూస్తున్నాడు. ఇట్లు ఈ నమస్కారము ఇంకా ఒక నిగూఢమైన భావాన్ని అర్థాన్ని సూచిస్తుంది. ఇది ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని కలిసినప్పుడు చెప్పే నమస్కార పద్ధతి. ఇక మనం చేసుకునే ఆహారాదుల్లోనూ సంస్కరణ ఉంది. ఆహారము మనం తినేది కేవలం రుచి కోసమే కాకుండా ఆరోగ్యము ఉండాలి. కొంత ఆరోగ్యం కోసం అనేది కొంతవరకు చూస్తున్నారు, కానీ భారతీయ సంస్కృతిలో రుచి, ఆకలి తీరటం, ఆరోగ్యం ఇవి ఉండనే ఉంటాయి. వీటికంటే కూడా ఇంకా ఒకటి నిగూఢమైంది ఏమిటంటే ఆహారం మన మనస్సు మీద ప్రభావం చూపిస్తుంది. కనుక ఇది చాలా సూక్ష్మమైంది, అంత సూక్ష్మంగా గమనించిన వారికే తెలుస్తుంది. ఇది ఒక సైంటిఫిక్ రీసెర్చ్ పరిశోధన లాంటిది, గమనించినప్పుడే ఈ సూక్ష్మ లోతులన్నీ తెలుస్తాయి. ఏ రకమైన ఆహారం తింటే మన మనస్సు మనోభావం ఎట్లా ఉంటుంది, మిగతా ఆహారము, బుద్ధి అంటే నిద్ర, బుద్ధి చురుకుదనం ఇవన్నీ ఎట్లా ఉంటాయి అది చెప్పారు, అవన్నీ గమనించారు. కనుక ఆహారానికి ఆ ప్రయోజనాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఆహారం ఎలా తినాలి ఎట్లా తినాలి అది ఏర్పరిచారు. ఇలా పోతూ ఉంటే మనిషి జీవితంలో ఇవన్నిటినీ గమనించి తెలుసుకోవాలా, ఇవన్నిటినీ గమనించి పాటించాలా అంటే మనిషి పుట్టుకతో మనిషిలో ఒక విశిష్టత ఉంది, ఈ సంస్కార రూపకంగా జీవించటం మనిషి జీవితంలో అవసరం.
ఒక పశుపక్షాదులు చూడండి, వాటికి నేర్చుకోవాల్సింది ఏమీ లేదు. ఒక కుక్క పిల్ల తల్లి నుంచి ఏం నేర్చుకుంటుంది? ఎట్లా అన్నం తినాలి, ఎట్లా నడవాలి, ఎట్లా మొరగాలి, ఇవన్నీ నేర్పుతుందా తల్లి? ఏం నేర్పదు. ఈ మిగతా ఒక లేగదూడ కూడా అంతే, అదేమీ నేర్చుకోదు, నేర్చుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఒక జీవితంలో కావలసినవన్నీ ప్రకృతి సిద్ధంగా వచ్చేస్తాయి. మనిషికి ప్రతి చిన్నది నేర్పాలి. మనుష్య శిశువు చూడండి, ఒక అన్నం తినమంటే రెండు చేతులతో తినేస్తాడు. అమ్మ చెప్తుంది అట్లా కాదు, కుడి చేత్తోనే తినాలి అని చెప్తుంది. కూర్చోమంటే రెండు కాళ్ళు చాచి కూర్చుంటాడు. అప్పుడు అమ్మ చెప్తుంది అలా కాదు, దగ్గర వేసుకొని కూర్చో అంటుంది. ఇట్లా ఎలా కూర్చోవాలి, ఎట్లా మాట్లాడాలి, ప్రతి చిన్నది చెప్పాల్సి వస్తుంది. ఎందుకు అంటే ఇది కూడా ప్రకృతి సిద్ధంగా రాదు కనుకనే ఇది బుద్ధితో నేర్చుకొని ఆచరించాల్సింది. శారీరక స్థాయిలో కొన్ని అలవాట్లు, కొన్ని పద్ధతులు, ఇది సంస్కారమే. మనస్సుకు సంస్కారం అంటే భావోద్వేగాలు అందరికీ ఉన్నాయి. అవి విచ్చలవిడిగా తీవ్రంగా, కోపం, ద్వేషం, ప్రేమ అనేవి తీవ్రంగా రాకుండా ఉండాలి అంటే వాటిని సంస్కరించి శుద్ధం చేసి ఉంచాలి, శుద్ధమైన భావాలుగా ప్రకటించాలి. బుద్ధికి కూడా ఆలోచన పద్ధతి, అర్థం చేసుకోవటం, యుక్తియుక్తంగా ఆలోచించటం, స్మరించుకోవటం, ఇవన్నీ బుద్ధి యొక్క సద్గుణాలు. ఈ విధంగా బుద్ధికి పదును పెట్టాలి. దానికి ఒక ట్రైనింగ్, ప్రశిక్షణ అవసరం. మనస్సుకు అవసరం, శరీర స్థాయికి అవసరం. ఇవన్నీ ఎందుకు అంటే ఇవన్నీ అవసరము. మనుష్య జన్మలో ఆనందాన్ని పొందే యోగ్యత కూడా ఎక్కువగా ఉంది. పశుపక్షాదులు ఆనందించే ఆనంద స్థాయి తక్కువ స్థాయిది. ఆహారం తింటది. ఆహార నిద్ర భయమైథునంచ అంటుంది శ్లోకం. ఆహారము, నిద్ర, భయం అంటే అభద్రత. భద్రత కావాలి, సెక్యూరిటీ కావాలని. ఎవరో చంపడానికి వస్తున్నారంటే బెదురుతుంది, పారిపోతుంది. అంటే భద్రత కావాలని చూస్తుంది. ఇట్లాంటి ఇంకా విషయభోగం అంతే. ఇంతకు మించి లోతైన ఆనందాన్ని ఆస్వాదించే యోగ్యత లేదు. హృదయము అంతా సూక్ష్మంగా, లోతుగా లేదు. మనుష్య జన్మలో మనుష్య హృదయం అంటే అంతఃకరణ శరీరపు స్థాయి సుఖాల కంటే లోతైన స్థాయి సుఖాన్ని ఆస్వాదించగలిగిన యోగ్యత ఉన్నది. ఆ లోతైన సుఖము అవసరము ఉన్నది. ఇప్పుడు కుక్క పిల్ల ఉంది, కుక్క వచ్చింది, అదేదో ఆకలేస్తుంది అని ముఖం చూస్తుంది. ఇట్లా అన్నం దాని ముఖం మీద విసిరేస్తే తీసుకొని తింటుంది, అదేం బాధపడుతుందా? మనిషిని పిలిచి దానికి ఏదో ముఖం మీద రొట్టె విసిరేస్తే తీసుకొని తింటాడా? తినడు. ఆ రోజు కోపం వచ్చి ఉపవాసం ఉంటానంటాడు, కానీ నేను తిననంటాడు. అంటే మనిషికి ఎట్లాగైనా అవమానం చేసినా ఏం చేసినా అన్నం తినేస్తే చాలు అనే కాదు. అన్నం తినటం ఒక గౌరవంగా ఉండాలి. ఇతరులు నన్ను మర్యాదగా, గౌరవంగా చూడాలి. ఆహారంలో ఒక మానసిక తృప్తిని కూడా చూస్తాడు. ఆహారము శారీరక అవసరమే కాకుండా, రుచే కాకుండా, కొంత మానసిక తృప్తిని కూడా దాని వెంట చూస్తాడు. ఇదొక్క ఉదాహరణ ఇచ్చాను. ప్రతి క్రియలో, ప్రతి అనుభవంలో శారీరక అవసరాలతో పాటు కొంత మానసిక లోతును కూడా, లోతైన ఆనందాన్ని ఆస్వాదించాలి అని చూస్తాడు. అది లేకపోతే జీవితం పై పైన ఉంటుంది, ఏదో తోచదు, అసంతృప్తి. మనిషికి కావలసిన ఆహారం ఉంది, ఇంకా వస్త్రం ఉంది, ఇంకా సరిపోయిందా అంటే ఇన్ని ఉన్నా ఏదో వెలితి ఉంటుంది. ఎందుకు అంటే ఇంకా ఒక లోతైన ఆస్వాదన కావాలి. ఆ లోతైన ఆస్వాదన కోసమే ఈ సంస్కృతి. ఆ అవసరం మన మానవుడి హృదయము, మానవుడి అంతఃకరణనే తెలుపుతోంది. గమనిస్తే చెప్పేస్తుంది, అదే తెలుస్తుంది. అందుకని ఆ అవసరం ఉంది కనుకనే అన్నిటినీ మన వాళ్ళు గమనించారు. గమనించి అలా ఆచరించటం నేర్పారు. ఒక వ్యక్తి కనుక్కొని గమనించినవి, దానివల్ల ఒకటేదో ఒక పద్ధతిని ఆచరించి చూస్తే దానివల్ల వచ్చే సుఖాలు, దుఃఖాలు, లాభం, నష్టం ఏమిటో తన అనుభవంలో చూసి తర్వాత తరాలకు ఇవ్వటం, వాళ్ళు గమనించటం. ఇలా అనేక వేల సంవత్సరాలుగా అందరి అనుభవాల ఒక సమష్టి, అందరి అనుభవాల యొక్క ఒక సమీకృత ఈ అనుభవ రాశే ఈ యొక్క మన సంస్కృతి అని ఏర్పరచాం. ఇక ఈ మనము తన జీవితాన్నే కాదు, తన జీవితపు లోతైన అనుభవం కోసం మనం గమనిస్తున్న వస్తువులు కూడా లోతుగా గమనించటం చూశాడు. ప్రకృతిని చూశాం,
సమాజాన్ని చూశాడు. దేన్ని చూసినా దాంట్లో ఇంకా ఏమైనా లోతుందా? మన కళ్ళకు కనిపిస్తున్నది ఎంతున్నదో అంతేనా? ఇంకా లోతు చూస్తే చెట్లు చూశాడు. ఈ చెట్లన్నింటిలో ఏమో ఇంకా లోతుంది. నదులు చూశాడు, పర్వతాలు చూశాడు. ఇవన్నీ కనిపిస్తున్నవే కాదు, కళ్ళకు కనిపిస్తున్న అంతదే కాదు, ఇంకా ఏదో లోతుంది అని గమనించాడు. అట్లా ఇంకా లోతుగా వెళ్ళినప్పుడు దాంట్లో ఒక సౌందర్యం కనిపిస్తుంది. అది కళ్ళకే కాదు హృదయంతో ఆస్వాదించే ఒక నిగూఢత. కళ్ళకు కొంతవరకు సౌందర్యం కనిపిస్తుంది, హృదయములో అంశం కొంతుంది, హృదయంతో గమనించదగింది. హృదయంతో గమనిస్తే చెట్లలో చూస్తుంటే మనమంటే ఒక చనువు, ఒక ప్రేమ కనిపిస్తున్నట్టుంది. మనకు పళ్ళనిస్తుంది, నీడనిస్తుంది. చూసేసరికి ఇందులో ఏదో ఒక స్నేహంతో ప్రేమతో చూస్తున్న ఒక తల్లి తన పాపను ఎలా చూస్తుందో అలా ఈ చెట్లకు నదులకు మనమంటే ఏదో ప్రేమ. నీళ్లు ప్రవహిస్తుంది అంటే నిస్వార్థంగా మన కోసం ఇస్తుంది అని. సూర్యుడు వెలిగిస్తున్నాడు, చంద్రుడు ప్రయాణిస్తున్నాడు. ఇవన్నిట్లో ఏదో ఒక నిగూఢత, ఒక సాన్నిధ్యభావం మనకు దగ్గరగా ఉంది అనేది సూక్ష్మంగా లోతుగా గమనించి చూశాడు. అందుకని ప్రకృతిలో ఒక చైతన్యవంతతను చూశాడు. అందులో చైతన్యవత్వమును చూశాడు. మన చెవులతో వింటున్నటువంటి శబ్దాలను ఒక రకంగా అమరిస్తే, ఒక క్రమబద్ధంగా అమరిస్తే ఆ ధ్వనుల్లో కొంత సూక్ష్మత ఉంది, లోతుంది. ఈ లోతు సంస్కారం తెలిసిన వాడికి ఆ ధ్వనిలో ఇంకా లోతు కనిపిస్తుంది. దాని నుంచి ఇంకా సంగీతం ఏర్పడింది. అంటే ఈ సంగీతం ఒకటి ఐంద్రియక సుఖమే కాదు, కేవలం మానసిక సుఖమే కాదు, ఇంకా లోతైన ఆధ్యాత్మిక సుఖం వరకు కూడా వెళ్ళగలిగాడు. అట్లు కళ్ళతో కనిపించే రూపాలు, రంగులు, చెవులతో వినిపించే శబ్దాలు, ఇవన్నీ ఒక నిగూఢతత్వానికి అభివ్యక్తులు అని చివరికి గమనించాడు. ఒక నిగూఢానికి అభివ్యక్తులు అవి. ఇది మన ఆధ్యాత్మిక శాస్త్రం వేదాంతం కూడా అదే చెప్తుంది. ప్రపంచం జడం కాదు, ప్రపంచమే కాదు, ప్రకృతి, సమాజం, మనుష్యులు, చివరకు మన దేహము, ఇంద్రియాలు, మనస్సు కూడా పరమాత్మ యొక్క, పరమాత్మ అంటే ఈ జగత్తు యొక్క మూలతత్వమే ఈ రూపకంగా అభివ్యక్తమవుతుంది. కనుక ఏ దీని మూలతత్వము ముడిసరుకు ఏదో ఆ ముడిసరుకు లక్షణాలు ఇందులో కనిపిస్తాయి. బంగారంతో ఏర్పడిన ఆభరణంలో ఆ బంగారపు మెరుపు, ఆ రంగు, ఆ సౌందర్యం కనిపిస్తూ ఉంటుంది. పంచదారతో చేసిన వస్తువులో పంచదార మాధుర్యం ఇందులో కనిపిస్తుంటుంది, మిఠాయిల్లో. అట్లా పరమాత్మ యొక్క ఆ సొగసు, ఆ సత్యం, ఆ శివం, ఆ సౌందర్యం ఇందులో కనిపిస్తుంది. అట్లా దీన్ని గమనిస్తూ జీవితపు ప్రతీ కోణాన్ని గమనిస్తూ అందులో ఇంకా లోతుకు వెళితే అది చివరకు ప్రతీ వస్తువు చివరికి పరమాత్మనే అనేదాకా వెళ్ళాడు. ఇలా గమనించటంలో, ఈ గమనిస్తూ లోతుకు వెళ్ళటంలో గమనిస్తూ తాను కూడా ఎదుగుతూ ఉన్నాడు. అది చూడండి, అక్కడ తాను కూడా ఎదుగుతూ ఉన్నాడు. తాను కూడా ఆ లోతుకు వెళ్ళి ఒక లోతైన తత్వాన్ని గమనించి, లోతైన ఒక సంగీతమే తీసుకోండి, లోతైన విషయాన్ని ఆస్వాదించాలంటే తనలోనూ ఆ లోతు రావాల్సిందే, ఆ మాధుర్యము, ఆ లోతు, ఆ సూక్ష్మత రావాల్సిందే. అట్లాగే ఇవన్నీ సంగీతం కానీ మిగతా కళల్లో కానీ, అంటే శిల్పకళ, వీటన్నిటిలోనూ అదే కనిపిస్తుంది. అందుకని రాళ్లలో మన వాళ్ళు ఏదో ఒక ప్రాణం పోసారు అని అంటుంటారు. అది మీకు ప్రపంచంలో వేరే ఎక్కడా కనిపించదు. ఒక్కొక్క రాళ్ళను చూస్తే అదొక మనిషేనా, సజీవమైన మనిషేనా, మనిషినే అందులో ప్రాణం పోసి అక్కడ నిలబడేటట్టు చేశారు. అంటే అది చేశారు అంటే వీళ్ళు అంటుంటారు, పెయింటర్స్ చేసేవాళ్ళు, పెయింటింగ్ కానీ శిల్పకళ కానీ చేస్తున్నవాడి మూడ్ ఎట్లా ఉంటుందో ఆ మూడు ఆ ముఖంలో కలపడుతుంది. అందుకే నవరసాలు కూడా ముఖంలో వచ్చేటట్లు చూశారంటే అలా పడుతుంది. అందుకని మనం ఏదో పరధ్యానంగా ఏదో ఇట్లా ముఖం గీసేయండి, మీ మూడేమున్నదో ఆ ముఖంలో వచ్చి పడుతుంది. అందుకని వాళ్ళు శిల్పాలు చెక్కేటప్పుడు ఒక మంత్రదీక్ష తీసుకొని ఆ గుణాన్ని, ఆ భావాన్ని కొన్నాళ్ళు ఉపాసన చేశారు. చేసి ఆ మూడు వచ్చినప్పుడు, మంచి మూడు వచ్చినప్పుడు ఆ భావాన్ని అందులో వచ్చేటట్లు చూశారు. అప్పుడు ఆ భావం అందులో వచ్చేసింది. ఈ విధంగా శిల్పకళ, సంగీతం, సాహిత్యం కూడా అటువంటిదే. సాహిత్యము, కాళిదాసులు కానీ ఇంకా మిగతా వాళ్ళు కానీ చూస్తే మన హృదయపు భావాలను పవిత్రం చేయటం, లేకపోతే పాశవిక భావాలు ఉంటాయి. ఇప్పుడు అదే ప్రేమలు చూస్తున్నాం. ప్రేమలు క్రూరంగా, తీవ్రంగా తయారవుతున్నాయి. ప్రేమ అని చెప్పిన వాడే ప్రాణాలు తీస్తున్నాడు. లోకలకు ఆశ్చర్యమేస్తుంది, మరి ప్రేమ అయితే ఇట్లా ఉండాలా
అంటే ప్రేమతో పాటు అహంకారం, అభిమానం, ఆ పాశవిక వృత్తులు కలిసి ఉన్నాయి. ప్రేమకు ఒక శుద్ధత అవసరం. ఇది శుద్ధత కావాలి అంటే, అందుకే మన సాహిత్యాల్లో చూస్తే కాళిదాసుడు మొదటిసారి శాకుంతలం విలియం జోన్స్ అనువాదం చేస్తే యూరోప్కు చేరింది. అది చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారు, అయ్యో ఇంత కోమలమైన, ఇంత మధురమైన, ఇంత నిస్వార్థమైన హ్యూమన్ ఫీలింగ్స్, మానవతా భావాలున్నాయే, ఇది రాసినటువంటి సమాజం సంస్కృతి ఏమనాలి, భారతదేశం అంటే ఏమీ తెలియదనుకున్నాం, అనాగరికం అనుకున్నాం. అది చూశాక ఇంగ్లండ్లో, యూరోప్లో వాళ్ళ మన గురించి వాళ్ళ భావాలే మారిపోయాయి. ఇంత నిగూఢ సంస్కృతి ఉన్న హృదయమే వీళ్ళది అన్నారు. అక్కడ భావాలు ఎంత కోమలంగా ఉన్నాయి. అతను ఏమన్నాడు, దుష్యంతుడు శకుంతల వాళ్ళని అట్లా మనిషి మనిషిలో ఉండేటువంటి ఆ ప్రేమనే ఎంత ఒక ఉదాత్తమైన ఉదార భావానికి తీసుకెళ్లారు. అది చదువుతూ ఉంటే, వింటూ ఉంటే మనకు కూడా తెలియకుండా ఆ ఉదార భావాలు వచ్చేస్తాయి. ఇట్లా భావశుద్ధి, బుద్ధిని పదులు పెట్టడానికి మనకు తర్కశాస్త్రం, యుక్తియుక్తంగా ఆలోచించటం, అస్తవ్యస్తంగా కాకుండా యుక్తియుక్తంగా ఆలోచించటం, బుద్ధిని శుద్ధం చేయటం, స్పష్టంగా అర్థం చేసుకోవటం. అదేవిధంగా భాషను సంస్కృతే. భాష కూడా చూడండి, ఈ మధ్య భాష అంటే ఏదో మన భావాలను ప్రకటించటం చాలు అంటున్నారు. మనం ఎట్లాగైతే మనం వెంట్రుకలు కత్తిరిస్తాం, అలంకరించుకుంటాం, షేవింగ్ చేసుకుంటారు, తర్వాత వస్త్రాలు అలంకరించుకుంటాం, మన ఇంటిని అలంకరించినట్లే భాషను కూడా అలంకరించాలి. మంచిగా చక్కగా మధురంగా పదాల పొందిక ఉండాలి, ఉచ్చారణ చక్కగా ఉండాలి, వాక్య రచన సరిగ్గా ఉండాలి, భావం కూడా వినేవాడికి మధురంగా అర్థమయ్యేటట్టు ఉండాలి, భాషను కూడా ఒక శృంగారించి దాన్ని మధురంగా సుందరంగా చేయటం. దీనివల్ల భావ ప్రకటనకు, మనుషులు మనుషుల్ని దగ్గర చేయటానికి అది ఉపయోగపడుతుంది. ఈ విధంగా చూస్తే భాష, ప్రకృతి, సమాజం, వ్యక్తిగత జీవితం, వైద్య శాస్త్రాలు, అంతేకాకుండా రాజనీతి శాస్త్రం, సామాజిక శాస్త్రం, ఇవన్నీ ఇటువంటివి. అందులో ఒక విజ్ఞానము, సైన్స్ ఉంది, కళ ఉంది, రెండింటినీ కలిపి చేశారు. మన ఋషులు అటు వైజ్ఞానికులు అయ్యారు, ఇటు కళాకారులు అయ్యారు. ఈ విధంగా ఒకటి భారతీయ సంస్కృతి అన్నప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ముఖ్య విషయం ఏమిటంటే బహుముఖత. ఈ బహుముఖత అంటే జీవితంలోని ఏ కోణాన్ని వదలలేదు. చివరకు నక్షత్రాలు, గ్రహాలు, వాటిని కూడా గమనించారు. వాటికి ఇంత దూరం ఉన్న మనకు ఏం సంబంధం, అది గమనించారు. సైన్స్ అంటే కొన్ని వస్తువుల ప్రభావాన్ని గమనించి గమనించి కొన్ని సందర్భాల్లో అదే రకంగా కనిపిస్తే ఒక జనరలైజ్ చేసి ఒక నియమంగా, సూత్రంగా గుర్తుపట్టడం, అదేగా. దాని గురించి ఇంకా కొంత అప్డేటింగ్, ఇంకా గమనించి చేయటం అవసరం, కానీ అలా గమనించాలి. ఇట్లు ఏ రంగాన్ని వదిలిపెట్టలేదు. ఇది దీనివల్ల మన జీవిత పరిజ్ఞానము తెలుస్తుంది, లోతు తెలుస్తుంది. ఇది ప్రతి వ్యక్తికి, కొత్తగా పుట్టినటువంటి కొత్త తరాల వాళ్ళు కూడా దీన్ని అభ్యసిస్తూ పోతుంటే వీడి జీవితానికే ఒక లోతు అబ్బుతుంది. అందుకే ఇప్పుడు భారతీయ సంస్కృతి వదులుతున్నారు మన వాళ్ళు అంటే, మరి దానికి ఉపాయం ఏమిటి అంటే, ఇగో ఇప్పుడు చెప్పిన ఇన్ని రంగాల్లో ఏదో ఒకటి తీసుకొని మన భారతీయ దృక్పథాన్ని అవలంబించుకొని దీన్ని నేర్చుకుంటూ పో. ఆ విషయం నేర్చుకోవటంతో పాటు నీకు కూడా, నీ సంస్కారము, నీ హృదయం కూడా లోతు, పవిత్రత, ఉదాత్తత వస్తూ ఉంటుంది, నువ్వు ఎదుగుతావు. దానివల్ల ఈ విధంగా బహుముఖీనత ఒకటి ఉంది, లోతు. దీనికి కారణం ఏమిటంటే స్వేచ్ఛ ఇచ్చారు. మన వాళ్ళు ఏది నువ్వు హృదయపూర్వకంగా గమనిస్తున్నంతసేపు ఎవరిని తప్పుపట్టలే. నువ్వు ఒకరిని నాస్తికుడై, చార్వాకుడై విమర్శించినా మనం కాదనిలే, కానీ నువ్వు చిత్తశుద్ధితో చేయాలి. కపటంతో, మోసంతో ఒకటితో డబ్బు తిని ఇంకోటిని నాశనం చేయాలి అని వద్దు. ఒక సిద్ధాంతం నీ హృదయపూర్వకంగా తప్పనిపిస్తే నువ్వు విమర్శించుకో, ఎందుకు తప్పనిపించింది, కారణాలు గమనించు, అనిపించినవి ఇంకొకటికి చెప్పుకో, వాళ్ళు గమనించని. జీవిత సత్యాలు అందరి ముందున్నాయి. ఒక్కడ వ్యక్తిగత అభిప్రాయం ఏం కాదు, వ్యక్తిగత అనుభవం ఏం కాదు, అందరూ గమనిస్తారు. అందరికీ చెప్పు, అందరూ గమనిస్తారు. దర్శనాలు కూడా మనకున్నాయి. సిద్ధాంతం, దర్శనం అంటే ఒక్కటి లేదు. ఈవెన్ ఉపాసనా పద్ధతులు కూడా, పూజా ఉపాసనా పద్ధతులు ఒకటి కాదు, అనేకం ఉన్నాయి. ఈ అనేకం ఎందుకున్నాయి, ఎందుకున్నాయంటే ఆయా భక్తులు ఆయా రీతిగా తమ తమ ఆరాధనను అలా ప్రకటించుకున్నారు, భగవంతుణ్ణి ఆ గుణాలుగా, ఆ రూపాలుగా దర్శించుకున్నారు. ఎక్కడెక్కడైతే మనిషి ఆరాధనకు స్వేచ్ఛ ఉందో ఆ ఆరాధన ఆయా రీతిగా ప్రకటమవుతుంది. ఆ ప్రకటననే ఎన్ని రూపాలు, ఎన్ని గుణాలు, ఈ విధంగా ప్రకటమైంది. అందుకని ఈ బహుముఖత, ఈ వైవిధ్యం అంతా వస్తుంది. తర్వాత వాళ్ళకు కూడా ఒక్కొక్కళ్ళ ఒక్కొక్క భావన రీతికి అనుగుణంగా ఇన్నిటిలో ఏదో ఒకటి మీకు నచ్చచ్చు, ఏదో ఒకటి మీ స్వభావానికి అనుగుణంగా అది నచ్చచ్చు, అది తీసుకొని మీరు ముందుకు వెళ్ళచ్చు.
ఒక్కటే కాదు, అదొకటి ఇదొకటి కలుపుకుని రెండిటి యొక్క సమ్మేళనం చేసి ఒక కొత్త రకము రావచ్చు తీసుకొని. దీంట్లో ఒక సృజనాత్మకత, సృజనశీలత మనిషి లోపల వచ్చేస్తుంది. అయితే ఈ సృజనాత్మకత మనలో ప్రోత్సహించబడింది. ఆ విధంగా మన సామాజిక వ్యవస్థ, వర్ణ వ్యవస్థలోనూ ఈ అర్థం ఉంది. కాకపోతే కొంత కాలగతిలో మనకు కొంత ఇంక కొన్ని దేశకాలానికి అనుగుణంగా మార్చవలసింది. అక్కడ కొంచెం మనకు విదేశీ పాలన, ఇంక ఎక్కడైతే మనిషికి సృజనాత్మక నొక్కి వేయబడుతుందో, బానిసత్వం వస్తుందో, మనల్ని మనం సరిదిద్దుకునే అవకాశం పోతుంది. అక్కడ ఒక స్తంభించిపోయి ప్రవాహం గడ్డగట్టినట్టయింది. అందుకే కొన్ని మనలో అక్కడక్కడ కనిపించాయి. దాన్ని ఇప్పటికీ మళ్ళీ ఆ సృజనాత్మకత అంటే ఊరికే రాదు. వీటన్నిటిలో ఏదో ఒక రంగం తీసుకొని నువ్వు నేర్చుకుంటూ గమనిస్తూ పోతే నీకు సృజనాత్మకత వస్తుంది, ఆ లోతు అబ్బుతుంది. ఇలా తీసుకుంటూ పోతే ఈ రకమైనటువంటి బహుముఖత ఇప్పటికీ ప్రపంచంలో, యూరోపులో, అమెరికాలో, ఈ పాశ్చాత్యంలో ఈ బహుముఖీనత, ఈ లోతుగా గమనించటం, సృజనాత్మకతకు విలువ ఉన్నది. దీన్ని ఇలా మనము నేర్చుకుని ఇతరులకు చెప్పితే ప్రపంచంలో అందరూ అర్థం చేసుకుంటారు, అందరూ దీన్ని మెచ్చుకుంటారు, మన జీవితము బాగుపడుతుంది, అందరికీ మనం మార్గదర్శనం ఇచ్చి ఎక్కడెక్కడైతే ఇలా గుడ్డిగా స్తంభించిపోతున్న భావాలు ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్లకు మనం మార్గదర్శనం ఇచ్చిన వాళ్ళు అవుతాం. ఇక మన యువత చెడిపోతుంది అని భయపడే వాళ్ళకు కూడా చింత లేదు. ఈ రకంగా మార్గదర్శనంలో పెట్టండి. వీళ్ళు అనుకున్న దానికంటే, అమ్మా నాన్నలు అనుకున్న దానికంటే బుద్ధిమంతుడుగా నిరూపిస్తాడు, అమ్మా నాన్నలు ఆనందిస్తారు, వాళ్ళు బాగుపడతారు. ఇది మన సంస్కృతి. ఒక స్థూలంగా సారభూతంగా చెప్పాను. ఇందులో ఒక్కొక్క అంశం తీసుకొని ఇంకా లోతుగా కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సత్.